ఆంధ్రాలో రానున్న ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారని కేటీఆర్ జోష్యాలు చెబుతూ ప్రజలను నవ్విస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రాలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇటీవలే అధికారానికి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అరకొరగా ఇల్లు కట్టించిన చరిత్ర కేసీఆర్దే అని ఆరోపించారు. సమావేశంలో విజయనగర కాలనీ మాజీ సర్పంచ్ డుడ్డు రూపావతి, దేశాయిపేట మాజీ ఎంపీటీసీ కట్టా గంగయ్య, కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతరపు జనార్దన్, మాజీ జడ్పీటీసీ గుడ్డంది చంద్రమౌళి, టీడీపీ రాష్ట నాయకులు పోతుల సురేష్ పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణలో ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఆంధ్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మనం చూసుకుంటే ఆంధ్రలో ఈరోజు రోడ్ బడ్జెట్ని కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేశారు. మరి అలాగే హౌసింగ్ నిర్మాణం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8 లక్షల మందికి ఈరోజు గృహ నిర్మాణం పథకం చేపట్టి చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మరి నగర అర్బన్ ఏరియాలో కూడా అపార్ట్మెంట్ లా కట్టి మరి గృహప్రవేశాలు చేసి పేద ప్రజలందరూ కూడా మంచి వసతి కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు తెలంగాణలో హౌసింగ్ నిర్మాణంలో ఆ ప్రభుత్వం అటెన్షన్ డ్రాప్ అయిపోయిందన్నమాట. మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి అసలు 1000 ఇళ్ళు కూడా కట్టించుంటాడా లేదో కేసీఆర్ గారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి 8 లక్షల ఇళ్ళు కట్టి ఈరోజు ప్రజలకు గృహప్రవేశాలు చేసి మరి ప్రజలను అందులో నివాసాలు ఉండే విధంగా వాళ్ళకి వసతి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 2000 రూపాయల పింఛను అధికారులు ఎక్కువగా వచ్చిన తక్షణమే 2000 రూపాయల పింఛను 2016 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు 2 నెలలైనా వాళ్ళ ప్రభుత్వం ఇంతవరకు ఆచలేదు చూచలేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి రోడ్ బడ్జెట్ ఉన్నా కూడా ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 1000 రూపాయలు పింఛను 54 లక్షల మందికి ఇస్తూ ఈరోజు ఇంకా అదనంగా కూడా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఒక పెద్దన్న లాగా ఒక పెద్ద కొడుకు లాగా నేను ఆదుకోవాలి ప్రజలని చెప్పి ఈరోజు 2000 రూపాయలు పింఛను ఇచ్చిన రోజు దేవుడు అనిపించుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ తనయుడు కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే మరి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఈరోజు వాళ్ళు ఒత్తాస పలుకుతూ ఈరోజు ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ పోతే ఇక్కడ వాళ్ళ పార్టీకి మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నదని మనకి ఈరోజు ఇక్కడ అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఏ ఉద్దేశంతో నేను చెప్తున్నారు మరి అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్లో ఏవైతే 26 కులాలు ఉన్నాయో బీసీ కులాలు వాటన్నింటినీ కూడా ఈరోజు అక్కడ ఓసీలు చేసేసారు, ఒక చట్టంలో తీసుకెళ్ళడానికి కూడా దాన్ని ఇచ్చేస్తారు ఈరోజు. మరి వాటన్నింటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సిన అవసరం ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకు లేదా? మరి ఈ రాష్ట్రంలో ఇంత ద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా అండగా నిలవబోతున్నారు అనేది వాళ్ళు గ్రహించాలని చెప్పి మేము ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు.